हाय फ्रेंड्स वेलकम टू मधुस् लाइफ स्टाइल रेसीपी वच्चेसी मुनक्काय तालिंपु अंडी इदी पप्पु लेकी सांबार लेकी साइड डिश गा चाला बागुंटुंदी। मुंदुगा मनं मुनक्कायलनी दीनि पैन उंडे तोक्कनंता तीसेयालंडी। पीलर तो रादंडी, इलाग नाइफ तीसुकोनी वीडियोलो चूपिंचिन विधंगा मीरु पैन उंडे तोक्कनंता ई विधंगा तीसुकोवाली। అలాగే ఉంటే ఏంటంటే మనకి మునక్కాయలు కొంచెం వగరు చేదు అనేది వస్తుంది। పైన ఉండే ఈ తొక్కనంతా తీసుకోవడం వల్ల మనకి వగరు చేదు అనేది ఉండదు। చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నిటికీ తీసుకొని ఇంకొకసారి కడిగేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు మొత్తం కట్ చేయకుండా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఇలా లాగినప్పుడు ఏంటంటే వాటికి ఉండే పీచు ఉంటుంది కదా అదంతా వచ్చేస్తుంది। చూసారు కదా ఎంత ఉందో। ఇలాగా ఇటు సైడ్ తీసాం కదా, ఇప్పుడు కట్ చేసి కింది భాగంలో కూడా మనకు ఈ విధంగా నార అంటార కదా అది ఈ విధంగా తీసుకుంటూ మనము కట్ చేసుకోవాలి। ఇలాగా మనం సాంబార్ అయినా పప్పు అయినా మనము కర్రీ అయినా ఏది చేసుకున్నా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలాగా పీచు ఉంటుంది కదా అదంతా తీసుకొని మనం కర్రీ చేస్తే చాలా బాగుంటుంది। చూసారు కదా ఎంత వచ్చిందో। ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసి ఒక స్పూన్ ఉప్పు అలాగే కొన్ని వాటర్ వేసేసి ఉడికించుకోవాలి। ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువగా మెత్తగా ఉడికించుకోవద్దు। చూసారు కదా ఈ విధంగా ఉండాలి। మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా అందుకని। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే 2 ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవి ఫ్రై చేసుకోవాలి। ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయాలి। ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను ఇక్కడ। ఉల్లిపాయ ఒక 10 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మునక్కాయలు వేసుకోవాలి, ఎందుకంటే రెండు ఒకటేసారి వేగిపోతాయి। ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు అందులో ఉండే తేమ పోయేంత వరకు మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పప్పుల పొడి అండి, ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, కావాలంటే చూడండి। ఇందులో పప్పులు, కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం అన్నీ వేసి పౌడర్ చేసుకుంటాము। తాలింపులన్నిటికీ మేము ఇదే వాడతాము। ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను। పప్పుల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। పప్పుల పొడి వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయొద్దండి, పప్పుల పొడి అనేది మాడిపోతుంది। ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి। ఇది పప్పులేకి సాంబార్లేకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది। అలాగే నేను మునగాకు తాలింపు కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఓకేనా। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్।